ందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగం యోహన్ రాసిన సువార్త పంతొమ్మిది అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలను ధ్యానిద్దాం అందులోని వివరణ ఆత్మీయ అర్థం నేర్చుకుందాం పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరములో ప్రవేశించి నువ్వు ఎక్కడి నుండి వచ్చి యేసుని అడిగాను అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు దేవుని బిడ్డలారా ఇక్కడ ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని మనము గమనించాలి అదేంటంటే యేసు ప్రభు నిజంగా దేవుని కుమారుడా కాదా అనే విషయము పిలాతును కలవరు పెట్టింది ఇప్పటికే జరుగుతున్న వ్యవహారంతో గందరగోళ స్థితిలో ఉన్న పిలాతును ఈ విషయం మరింత భయానికి లేదా గందరగోళానికి గురిచేసిందని చెప్పచ్చు అందుకే అతడు యేసు ప్రభుతో అంటున్న మాట ఏంటంటే ఇక్కడ నువ్వెవరువి ఎక్కడి నుండి వచ్చావు అని ఆయన్ని ప్రశ్నించాడు పిలాతు ఒక విషాదకరమైన వ్యక్తి ఎందుకంటే యేసు ఏ పాపం చేయలేదని అతడు ఒప్పుకున్నాడు కానీ అతడు యూదులకు భయపడడం వల్ల యేసును విడుదల చేసే నైతిక ధైర్యం అతనికి లేకుండా పోయింది దేవుని బిడ్డారా యేసు అతనికి ఏ జవాబు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు పిలాతు తనకు ఒప్పు అంటే ఏది మంచో ఏది చెడు అప్పటికే పిలాతుకు తెలిసిపోయింది తెలిసినా కూడా అతను అలా ప్రవర్తించినందువల్లే యేసు ప్రభు ఉత్తరము ఇవ్వలేదు దీన్ని బట్టి మనం నేర్చుకోవలసిన ఆత్మీయ అర్థం ఏంటంటే దేవుడు వాస్తవాన్ని వివరంగా నీకు చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ ప్రశ్నించడం మళ్ళీ అనుమానించడం చేస్తే నువ్వు ఎలా సత్యాన్ని గ్రహించగలవు సత్యమంటే ఏంటో నీకు వివరంగా చెప్పడం జరిగింది సత్యమంటే ఏంటో కళ్ళ ఎదుటే యసు ప్రభు ఆ సత్యమైన ప్రభుగా పిలాతు ఎదుటున్నాడు మళ్ళీ ఇలా ప్రశ్నించడంలో అలా ప్రశ్నించే వాళ్ళకి దేవుడు జవాబు ఇవ్వడు అందుకే ప్రభు మౌనంగా ఉన్నాడు పిలాతుతో మాట్లాడేటప్పుడు నీకు అన్ని విషయాలు వివరంగా చెప్పిన తర్వాత నువ్వు పదే పదే అనుమానిస్తూ ఉంటే ప్రభు నీకు జవాబు ఇవ్వడు నీకు వాస్తవం చెప్పిన తర్వాత సత్యం కుండ బద్దల కొట్టినట్టు ప్రభు నీకు బయలుపరిచిన తర్వాత నీవు నమ్మి ముందుకు సాగిపోవాలే తప్ప అనుమానముతో బ్రతికినట్లయితే ప్రభు నీకు జవాబు ఇవ్వడు కాబట్టి దేవుని బిడ్డ ఉన్న పాటున ప్రభువా పిలాతు అన్నీ తెలిసి కూడా ప్రశ్నించినప్పుడు నువ్వు జవాబు ఇవ్వలేదు నాకు వాస్తవం తెలిసి కూడా ఇంకా నిన్ను అనుమానిస్తే ఇంకా నిన్ను ప్రశ్నిస్తే నీ అతను జవాబు రాదు కనుక భయముతో వణకతో నీకు లోబడి నిన్ను నమ్మి నిన్ను వెంబడించే మనసు నాకు ఇమ్మని నువ్వు వేడుకుంటే ఇప్పుడే ప్రభు కనికరము నీకు కలిగి నీవు నిచ్చే రాజ్యములో ప్రభువుతో యుగయుగాల యుగాలు ఆనందిస్తావు అట్టి కృప విశ్వసించిన నీకు ఇప్పుడే పరలోకపు తండ్రి నీకు గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్